करोना वायरस निर्मूलिंचेंदुकु नित्यं श्रमिस्तुन्न आशा वर्कर्लकु नेल्लूरु बीजेपी जिल्ला कार्यदर्शि रंगारावु आध्वर्यंलो सीए रविकिरण एसई बाजिरेड्डी डॉक्टर हरिकृष्ण चेतुल मीदिगा नित्यावसर सरकुलनु आशा वर्कर्स पारिशुद्य कार्मिकुलकु पंपिणी चेशारु। ई संदर्भंगा बीजेपी सीनियर नायकुलु रंगारावु मात्लाडुतू करोना वायरस भयंकर महమ్మారిని సైతం లెక్క చేయకుండా నిత్యం తమ విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు పోలీస్ యంత్రంగానికి రెవెన్యూ యంత్రంగానికి పాదాభివందనాలు అన్నారు। ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు కరోనా నిర్మూలనకు పాటుపడుతున్న వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు పారిశుద్ధ్య కార్మికులకు మావంత సహకారం అందిస్తున్నామన్నారు। మావంత సహకారం అందిస్తున్నామన్నారు। కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజలు అధికారులకు సహకరించి మన దేశం నుండి కరోనాను తరిమివేయడానికి సిద్ధం కావాలన్నారు। అనంతరం కరోనా నిర్మూలనకు శ్రమిస్తున్న అధికారుల సేవలకు గుర్తింపుగా సిఐ రవికిరణ్ ఎస్ఏ బాజిరెడ్డి డాక్టర్ హరికృష్ణకి బీజేపీ నాయకులు రంగారావు సాలువతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి కె శ్రీనివాసులు చెన్నకేశవ రెడ్డి చిన్నబోయిన మాచర్ల లెక్కమలేని రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు। मन नरेंद्र मोदी गारी आशय मेरे को मैं चिन्ना चिनुकानुकगा मन आशा वर्कर्लु मन करोना चोककुंडा मन मंडलान्नैतेमी मन ग्रामान्नैतेमी चला कापाडुतू उन्नारु। वारिकी मन नरेंद्र मोदी गारी आदेशाल मेरे को नित्यावसर सरुकुलु इच्ची वारिकी సన్మానం చేయడం జరిగినది। ఇలాగే మన భారతదేశాన్ని మన నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి చాలా ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు। అలాగే ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూసేదానిగా ఉంటారు। ముందు చూపు మీద భారతదేశాన్ని ఎంతగా కాపాడారో ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి। ఎందుకంటే మన హిందూ సంప్రదాయం అనేది పురాతన వేల సంవత్సరాల నుంచి ఉంది। ఆ హిందూ సంప్రదాయంలో కరోనా రాకుండా కాపాడే దిశలో ముందడుగుగా ఈ షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఆలింగనం చేసుకోవడం ఇవన్నీ లేవు అనేసి మన నమస్కారానికి ప్రతి నమస్కారం అని చెప్పి మన ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు। అదే విధంగా ఈరోజు అది చేసిన దానివల్ల అలా మనం పాటించిన దానివల్ల 130 కోట్ల మంది భారతీయులు ఉంటే వారిలో 50,000 వరకు మాత్రమే ఇప్పటివరకు ఉంది। ఈ ఘనత మన నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది। అలాగే మనం నరేంద్ర మోదీ గారి సూచనల మేరకు నడుచుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ గారికి గాని ఆరే గారికి గానిండి అలాగే పారిశుద్ధ్య కార్మికులైన వారికి తర్వాత ఆశా వర్కర్లకి ప్రతి ఒక్కరికి మేము వందనాలు పాదాభివందనాలు తెలుపుకుంటూ ఉన్నాం।